సుదీర్ఘంగా జర్నలిజం ఫీల్డ్లో ఉండటం వల్ల, రాజకీయాలని దగ్గర నుండి చూస్తూ ఉండటం వల్ల నేను అంచనా వేయడం అన్నటువంటిది 100కి 80% సక్సెస్ఫుల్గానే ఉంటుంది, అనేక సార్లు ప్రస్తావించినటువంటిది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎవ్వడు ఎత్తేలేడు, రీసర్వే చేసి తీరతారు, కాకపోతే బొమ్మలు వేయడం తప్పు అని నేనే మొట్టమొదటి ప్రస్తావించింది. బొమ్మలు వేయడం తప్పని ప్రస్తావించిన వాడిని నేనే. అదే సందర్భంలో ఆ ఏదైతే సర్వే రాళ్ళ మీద బొమ్మలు వేయడం తప్పని చెప్పింది కూడా నేనే. అదే సందర్భంలో ఆ రాళ్ళకి రేట్ ఎక్కువ తీసుకోవడం కూడా తప్పని చెప్పింది నేనే. తప్పుని తప్పుగానే మాట్లాడుకోవాలి, ఒప్పుని ఒప్పుగానే మాట్లాడుకోవాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అదేదో సరదాగా చేసింది కాదు, కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటిది. రీసర్వే చేసి అంటే నీ భూమి నీదే, కానీ చట్ట ప్రకారం కోర్టులో లిటిగేషన్ అయితే ఎప్పటికీ పరిష్కారం కాదు. దాని వలన విదేశాల వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వెనకాడుతున్నారు. ఎందుకంటే ఈ దేశంలో 100 ఎకరాల భూమి కొన్నాక ఆ 100 ఎకరాల్లో ఎవడో 1 ఎకరం 3 ఎకరం 3 ఎకరం కోర్టులో పిటిషన్ వేస్తే ఏళ్ల తరబడిగా దశాబ్దాల తరబడి సాగిపోతుంది. ఇక్కడ 100 ఎకరాలు కొన్నటువంటి వాడు ఎటు కాకుండా నిరర్థక ఆస్తిగా మిగిలిపోతుంది. దానికి సజీవ సాక్ష్యం మన ఇక్కడే జరిగినటువంటి వ్యాన్ పిక్కులు కావచ్చు, లేపాక్ష నాలెడ్జ్ హబ్ కావచ్చు, అట్లాగే గిరిజన విశ్వవిద్యాలయం కావచ్చు, తిరుపతి దగ్గర కట్టాలనుకున్నటువంటి జాతీయ ప్రాజెక్టులు కావచ్చు, ఇట్లాంటివన్నీ భూమి చిన్న భూవివాదంతో దశాబ్ద ఏది ఏళ్ల తరబడి ఆగిపోయినటువంటి పరిస్థితి. అట్లాంటి దాని పరిష్కారానికి గాను అందరి భూమి, నీ కాగితం మీద ఏ భూమి అయితే ఉందో అదే రీసర్వే చేసి ఒక పేపర్ ఇచ్చేస్తారు. ఇక అది ఫైనల్, అది కాదనడానికి ఎవరికి హక్కు లేదు. అలాంటి విధానాన్ని తీసుకొస్తే పెట్టుబడులు వస్తాయి అన్నటువంటి ఉద్దేశంతో ప్రిపేర్ చేస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి వేగంగా అమల్లోకి తీసుకొచ్చాడు. దానికి ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. అందులో అతను చేసిన పొరపాటల్లా ఏంటంటే, ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఇలాంటి ల్యాండ్ లిటిగేషన్స్ వచ్చినప్పుడు, అంటే ఇట్లాగ రీసర్వే చేసినప్పుడు ఇట్లాంటి వాటికి లిటిగేషన్స్ వచ్చినప్పుడు ఆ లిటిగేషన్స్ పరిష్కారానికి సంబంధించిన ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలన్నది, దానికి అధికార యంత్రాంగంతోనే చేస్తారని, ఆ అధికారులతోనే, మాజీ అధికారులు ప్రస్తుత అధికారులతో ఇట్లాంటిది, అది ప్రభుత్వం నిర్ణయించుకుంటుంది. వాళ్ళతో పెట్టేసి ఇక్కడ ఆ ట్రిబ్యునల్ ఇచ్చేటటువంటిది కనుక మనకి నచ్చకపోతే వాళ్ళు ఇచ్చే ఫైండింగ్స్ మనం ఫైనల్గా హైకోర్టుకి వెళ్ళాలి. ఇది అతను తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అది దాన్ని మిస్లీడ్ చేశారు. ఏమని అంటే అది లాయర్ల కోపం వచ్చింది. ఎందుకంటే దాదాపుగా 100కి 80 నుంచి 90 లిటిగేషన్స్ ఉండేది భూ లిటిగేషన్సే, భూవివాదాలే ఉంటాయి, ఆ భూవివాదాలే లాయర్లకు ఫుడ్. అట్లాంటి సందర్భంలో ఇది జరిగేటప్పటికి వాళ్ళందరూ వచ్చి చంద్రబాబు గారికి చెప్తే దాన్ని ఆయన ట్రాక్టికల్గా వక్రీకరించి భూములు లాగేసుకోబోతున్నాడు మీదని ప్రచారం చేయడం, నేను అప్పుడు కూడా చెప్పాను, అప్పట్లో గాలి లాక్కున్నది గాలిని అమ్మేసుకుంటున్నారంటూ జయలలిత చెప్పినట్టుగా ఇప్పుడు భూమి లాగేసుకుంటున్నారు అని చెప్తున్నారు, అంతకు మించి ఏం లేదు, ఇది జస్ట్ డైవర్షను, అర్థం కానటువంటి దానికి అర్థమయ్యే భాషలో వక్రీకరించినటువంటిది అన్నది. ఇప్పుడు అదే జరిగింది. చంద్రబాబు గారికి సంబంధించి నేను ఇంతకుముందు కూడా ప్రస్తావించాను, తను ఏదన్నా చెయ్యాలనుకున్నప్పుడు ముందుగా వాళ్ళ మీడియా ఒక లీకులు ఇచ్చి ఆ మీడియా ద్వారా జనంలోకి సైకలాజికల్గా మనల్ని ప్రిపేర్ చేసి ఆ తర్వాత చేస్తాను. ఇవాళ చూడండి, నేను క్యాబినెట్ మీటింగ్లో రీసర్వే చెయ్యాలి అన్నటువంటిది నిర్ణయం తీసుకున్నారు. రీసర్వే అనేటటువంటిది లిటిగేషన్స్ ఏమన్నా ఉంటే కలెక్టర్లు వీళ్ళందరూ ఈ 3 నెలల పాటు ఇవన్నిటి పరిష్కరించాలి. అదే కదా జగన్ చెప్పింది, అది చట్టబద్ధంగా చెప్పాడు, ఇది వినతి పత్రాల రూపంలో ఉంటుంది. రీసర్వే అయితే ఆపబోవట్లేదు. రీసర్వేకి సంబంధించి తీసుకున్న నిర్ణయం ఏంటంటే, గత ప్రభుత్వాలు అస్తవ్యస్తంగా చేసిన భూముల రీసర్వే వల్ల తలెత్తిన సమస్యల వివాదాలను గ్రామసభలు నిర్ణయించి 3 నెలల్లో పరిష్కరించాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. భూముల రీసర్వేకి ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాన్ని అధ్యయనం చేయమని చెప్పింది. దెన్ అంటే రీసర్వే మళ్ళీ చేస్తారనే కదా. రీసర్వే చెయ్యకపోతే పరిశ్రమలు రావు, వ్యాపారస్తులు ఎవడూ రాడు. మనం ఎక్కడెందుకు మొన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, రియల్ ఎస్టేట్ ఈ చాలా వెంచర్లు కూలగొట్టేశారు తెలుగుదేశం వాళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిల్డర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేసిన దాన్ని తెలుగుదేశం వాళ్ళు కూలగొట్టేశారు. వాళ్ళ దగ్గర ఆ వెంచర్లో మనం కొనున్నాం అనుకోండి, ఏంటి రేపు పొద్దున మన పరిస్థితి? అదే రీసర్వే చేస్తుంటే ఆ కాగితం ఎవిడెన్స్ ఉంటుంది, అది లేకపోతే అవునా నీకు అమ్మినోడు తప్పు అంటారు. ఇలాంటి లిటిగేషన్స్ శాశ్వత పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తే అది అమలు చేసిన జగన్ అప్పుడు విలన్ అయ్యాడు, ఇప్పుడు నిదానంగా అదే దాన్ని పేరు మార్చి నీట్గా నడిపేందుకోసం అడుగులు పడుతున్నాయి.